हाय फ्रेंड्स एवरते मुझे वीडियो चूंत वाले मन ान सब्सक्रैबे चुस्को इक वीडियो के वीडियो चूस्टे जाति कोल अच्छे मन डिंकी कोल तो पोलचे वीट स्वागल अटू उ अच्छे वाटो पोलचे वीट खरीदने चला एक्वे मेरी वीडियो चूस्त को खरीदे पदहे ना इरवे वेल का कौल जटे आर वेल जो వాటితో పోల్చుకుంటే వీటి ఖరీదనే చాలా ఎక్కువ అయితే వీటిని పందాలక పెద్దకి వాటర్ కానీ అందానికి మాత్రం వీటిని పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు అందం మాత్రం వీటి సొంతం వీటి ఖరీదు వచ్చేసి పిల్లల ఖరీదు జత 4000 నుంచి 5000 దాకా అయితే అమ్మడం జరుగుతదంట వీటినే స్వాగలని అంటూ ఉంటారు మీరు ఈ వీడియోలో చూస్తున్న కోడిపుంజ అయితే కక్కిరా ఫ్రెండ్స్ పెట్ వచ్చేసి దీని చాలా ఏరియాల్లో చాలా విధాలుగా పిలుస్తూ ఉంటారు చాలా మంది సేతువ అంటారు మరికొన్ని ఏరియాల్లో నూరా అంటారు మరికొన్ని ఏరియాల్లో కొంగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ విధంగా పెట్టకైతే 3-4 రకాల పేర్లు అయితే ఉంటాయి కోడిపుంజ మాత్రం కక్కిర ఎవరైనా పెంచాలి అనుకుంటే మాత్రం ఈ విధమైన కోళ్ళు అయితే పెంచండి కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది మీరు పెంచిన దానికి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను అయితే ఫలితం ఉంటుందా అంటే కోడి రేట్ అనేది మనం మార్కెటింగ్ చేసుకునే విధానంపైన ఆధారపడి ఉంటుంది దాని విషయంలో మాత్రం పర్ఫెక్ట్ గా మార్కెటింగ్ చేస్తేనే మనం అనుకున్న రేట్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇవి జాతి కోళ్ళు అయినప్పటికీ మన పందెం కోళ్ళల వీటికైతే రేట్ అనేది తక్కువలో అయితే ఉండదు వాటికి రేట్ ఉంటుంది కానీ అవి పందాలకి గట ఉపయోగిస్తారు కాబట్టి వాటి తాలక తప్పనిది గట చూసుకోవడానికి అవకాశం కానీ వీటికైతే ఛాన్స్ అంటే లేదండి ఖచ్చితంగా ఎందుకంటే ఇవి అందానికి మాత్రమే సొంతం పందాలేసినా సరే వాటంతా ఇదైతే ఉండదు అయితే ఈ కోళ్ళని ఎవరైనా పెంచొచ్చు మన నాటుకోళ్ళలా పెంచుకోవచ్చు అయితే ఇవి స్వాగలని మీరు ఎలా గుర్తించాలంటే మీరు ఏదైనా తీసుకోండి మన చిలకలు బండి రామచిలకలు ఏమంటంటారు కదా రామచిలకలు ఆ విధంగా వీటి మూతులు అయితే ఉంటాయి తోక వచ్చేసి చాలా పెద్దదా ఉంటుంది ఇందులో ఇంకా ఇంకా పెద్ద తోకలు ఉండే ఉంటాయి ఇవైతే స్వాగల్లో చిన్న రకం అన్నమాట వీటిని కూడా రంగులు బట్టి ఖరీదు అనేది ఎక్కువగా పెట్టడం జరుగుతుంది అయితే ఇదే కోడిపుంజులు లక్షల్లో కూడా అమ్మడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఈ విధమైన కోళ్ళు పెంచాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా పెంచండి లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఏ కోడి అవని కానీ పెంచితే వాటి వల్ల లాభం అనేది ఉంటుంది తప్ప నష్టం అనే పదం ఉండదు అయితే వ్యాధులు వచ్చి చనిపోతే దానికి నేనేం చేయలేను కానీ ఏ కోడైనా పెంచండి లాభం అనేది ఖచ్చితంగా వస్తుంది అందులో లాస్ అనే పదం అయితే ఉండదని నేను 100% గ్యారెంటీ అయితే ఇవ్వగలను కాకపోతే అవి చనిపోకుండా మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆ ఒక్క జాగ్రత్తలు తీసుకున్నట్లయితే లాభం అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎవరైనా పెంచాలి అనుకుంటే మాత్రం ఈ విధమైన కోళ్ళు పెంచడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.